నగర నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనూ గెలిచేది తెలుగుదేశమేనని నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. నగర నియోజకవర్గ కేంద్రంలోని కస్తూరి కళ్యాణ మండపంలో రియల్ టైం స్ట్రాటజీపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్, నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చెన్నూరు సుధాకర్ బాబు, చిత్తూరు పార్లమెంటరీ అధికార ప్రతినిధి చిన్నబాబు, ఆర్టీఎస్ ట్రైనర్లు అనిమిని దినేష్, జి గోపీనాథ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్టీఎస్ కమిటీ సభ్యులు టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా అధికార పార్టీని ఎలా తిప్పికొట్టాలో వివరించారు. ఆర్టీఎస్ అంటే ఏంటి, ఏ విధంగా దాన్ని ఉపయోగించాలో, ఆర్టీఎస్ ను ఉపయోగించి పార్టీ కార్యక్రమాలను సూపర్ 30 ద్వారా సోషల్ మీడియాలో ఏ విధంగా వర్తింపజేయాలో వివరించారు. ధృవతున్నాం కాబట్టి ప్రతి బూత్ లో కూడా తెలుసుకోవటం ఉంది, ఎక్కడ ఓటింగ్ ఉంది, ఎక్కడ ఓటింగ్ లేదు, ఎక్కడ కష్టపడితే ఓటింగ్ ఓట్లు పడతాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి, మనం ఎక్కడైతే మనం కష్టపడాలి అనేది కూడా మనం తెలుస్తా ఉంది. మీరు కూడా దయచేసి యాక్టివ్గా బూత్ కార్డు కానీ, లేకపోతే ఊర్లో కానీ, లేకపోతే బంధువులతో కానీ, లేకపోతే ఫ్రెండ్స్తో కానీ విస్తృతంగా మనం తెలుగుదేశం పార్టీ రావాలి అనే ఆకాంక్షని బలంగా మీరు కానీ చెప్తా పోతా ఉంటే అది నిజమవుతుంది. మీరు ఇందాక అన్నాడు ఒక ఆయన కుక్క పిల్ల మేకపాయని తీసుకెళ్తే కుక్క 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 అంటే కుక్క అయిపోయినట్టు. నేను కూడా ఇంకా చిన్నప్పుడు ఆయన చెప్తున్న చిన్నతనం గుర్తొస్తాం ఇప్పుడు ఆ రోజు ఎందుకంటే అది మన న్యూస్ పేపర్ చూస్తే అదే ఉంటుంది, ఫుల్ పేజ్ ఆడిస్తాడనమాట ఆసరా ఆసరా అని. దాన్ని చూస్తే తీరా చూస్తే అది 17 కోట్లు ఉంటుంది, యాడ్ ఏమో కోట్టున్నారు ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పనికి మన పని దీనికన్నా చెప్పక్కర్లా. 1 కోటి రూపాయల ఇది అంటారు కదా, రూపాయి ట్యాబ్లెట్కి 300 రూపాయల డాక్టర్కి ఇదో చెప్పచ్చు. అందరూ కూడా అందరూ విమర్శించట్లా. మీరు మనం చేసే పనులు కానీ, మనం చేసే కార్యక్రమాలు కానీ, మన బాబుగా చేసే మంచి పని కానీ తీసుకెళ్తే అవి ఖచ్చితంగా మనకి పాజిటివ్ అవుతాయి. ఆదరిస్తారు మీరు అదొక రూపంలో మీరు ఆలోచించండి. అదేవిధంగా ఈ పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఓటర్లు ఇస్తారని కూడా ఖచ్చితంగా ఓటర్లు ఇది ఒక కూర్చుంటే 10 నిమిషాలు ఏదైతే చెప్పాలంటే ఆ ఫోటో రూపం తెలుసుకోవడా కాదా అని 10 నిమిషాలే దొంగ ఓటరా కాదని చెప్పడానికి పెద్ద మనకేమి రీసెర్చ్ అవసరం లేదు. ఓటర్ ఇస్తారు చేసామంటే కరెక్ట్గా 6 గంటలో చెప్పేయచ్చు ఎవరు ఓటర్ ఎవరు కాదని వెరిఫై చేసుకోవడానికి. కొద్దిగా దయచేసి దాని మీద దృష్టి పెట్టి ఏదన్నా కూడా ఓటర్ ఓటింగ్ అవన్నీ కూడా ఓటర్లు ఇస్తారు సర్చ్ చేసుకోవచ్చు పెద్ద మన మీద ఉంది. ఏదైనా అప్రమత్తంగా ఉంటే మంచిది మనకి కూడా, ఎందుకంటే మనం అపోజిషన్లో ఉన్నాం, లాస్ట్లో మనం బాధపడే లాభం లే. ఎందుకంటే రాజకీయంలో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మనకి ఓటేసేది ఒకే ఒక రోజే, 5 సంవత్సరాలు ఎలా